అతడు ఓ మహా రచయిత, మహోన్నత భారతదేశానికి మహత్తర ప్రతిజ్ఞను ప్రసాదించిన అక్షర శిల్పి అతడు. భారతదేశం నా మాతృభూమి అంటూ పసి హృదయాల్లో అణువణువున దేశభక్తిని ఉప్పొంగించే ప్రతిజ్ఞ రాసినవాడు. 9 భాషల్లోకి అనువాదమై యావత్ దేశమంతా ఆచరిస్తున్న ప్రతిజ్ఞకు ప్రాణం పోసినవాడు. కాని ఆ అక్షర యోధుణ్ణి కాలం కమ్మేసింది. ఆ అక్షరం పంచిన వెలుగులను అహంకార ఆధిపత్యంతో అడ్డుపెట్టింది. చరిత్ర కాలగర్భంలో కలిపేసుకుంది. భారతదేశమంతా బాధ్యతగా ప్రతిజ్ఞ ఎలుగెత్తి పాడుతుంటే ఆ పదాలను పండించినవాడు మాత్రం చీకటి తెరల క్రింద కనుమరుగయ్యాడు. ఇంతకీ తన అక్షరంతో చరిత్ర సృష్టించిన అతడు ఎవరంటే, సువిశాలమైన భారతదేశానికి నిబద్ధత గల బాధ్యతను ప్రతిజ్ఞ రూపంలో ప్రసాదించిన ఆ మహనీయుడు పుట్టింది. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ నేలపైనే. తెలంగాణలో పుట్టి భారతదేశానికి బాధ్యత గల ప్రతిజ్ఞ అందించిన పద శిల్పియే పైడిమర్రి వెంకట సుబ్బారావు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు 1916 జూన్ 10 పైడిమర్రి రాంబాయమ్మ వెంక ఉటామయ్య దంపతులకు నల్గొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే అన్నిపర్తిలో జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం అన్నిపర్తి నల్గొండలోనే సాగింది. నల్గొండలో విద్యాభ్యాసం పూర్తి కాగానే హైదరాబాద్ రాష్ట్రంలోనే ట్రెజరీ విభాగంలో ప్రభుత్వోద్యోగం సంపాదించారు. చిన్నతనం నుండే పుస్తక సేకరణ పఠనంపై అమితాశక్తి కనబరిచేవాడు. దానిలో భాగంగానే తెలుగుతో పాటుగా సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో నిష్ణాతులైనారు. పలు భాషల్లో కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. నోటు పుస్తకాలపై చాలా రచనలు చేశారు. అందులో అరబీ అనువాదాలు కూడా ఉన్నాయి. జమీందారీ భూస్వామ్య వెట్టి చాకరీని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. ఎక్కడ సాహిత్య కార్యక్రమాలున్నా వెళ్లేవారు. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనంలో పాల్గొనేవారు. అలా రచనా రంగంలో పరిణితి సాధించే పరిణామ క్రమంలో తన 18వ ఏటనే కాలభైరవుడు పేరున చిన్న నవల రాశారు. ఇది 1936 విడుదలైంది. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు, బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్త్రీధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. సింగపూరి నృకేశరీ శతకం, బాలరామాయణం, వెంకస్తుతి మొదలైన రచనలు సుబ్బారావు చేశారు. అనేక అనువాద రచనలు కూడా చేశారు. గోల్కొండ, సుజాత, ఆంధ్ర పౌతిక, భారతి, నవజీవన్, ఆనందవాణి పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. వీరి పద్యాలు గోల్కొండ కవులు సంచికలోను, వీరి కథలు ఉషస్సు కథా సంకలనం, తెలంగాణ తొలితరం కథల్లో ఇతని నౌకరీ కథ వచ్చింది. 1945 ఉషస్సు కథల సంపుటిని వెలువరించారు. 1945-46 నల్గొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలలో ప్రముఖ పాత్ర వహించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మరోవైపు రచయితగా రాణిస్తున్న పైడిమర్రి వెంకట సుబ్బారావు హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బదిలీలో భాగంగా విశాఖపట్నం చేరాడు. ఆయన 1962 విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నప్పుడు భారతదేశ ప్రతిజ్ఞ తయారు చేశాడు. భారత్ చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని, ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది. అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు. మన విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించాడు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాథంతో చర్చించాడు. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు. అంతా బాగానే ఉంది, కాని దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా వారికో దారి అదృష్టంలా ఎదురైంది. అది కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం. అప్పటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజుగా పేరుగాంచిన పివిజి రాజు. ఆయన సాహితీవేత్త కావడం వారికి కలిసొచ్చింది. తెన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పివిజి రాజు దృష్టికి తీసుకెళ్లాడు. దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ పత్రికను అందజేశారు. 1964 బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశం జరిగినప్పుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తర్వాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు. ఇతర భాషల్లోకి అనువదించి 1963 నుంచి దేశ ప్రతిజ్ఞగా అమల్లోకి వచ్చింది.
ఈ గీతంలో జాతీయ భావం నిక్షిప్తమై ఉంది. దేశం పట్ల ప్రజల పట్ల అభిమానాన్ని భక్తిని ఆరాధన భావాన్ని తెలియజేస్తుంది. ఈ దేశం నా మాతృభూమి అని ఇక్కడ నివసించే ప్రజలందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని దేశ సంపద సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇటువంటి భావాన్ని బాల్యం నుండే ఎక్కించే విధంగా ఉంది. ప్రతినిత్యం పాఠశాల ప్రారంభ సమయాన ఢమరుకమై మోగుతుంది. పైడిమర్రి తన ప్రతిజ్ఞలో ప్రతి పదం విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునే విధంగా రాశాడు. భారత ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆమోదించి 50 సంవత్సరాలు పూర్తయింది. పైడిమర్రి ప్రతిజ్ఞను రచించి 53 సంవత్సరాలు పూర్తయింది. భారతదేశం మొత్తం ఆ ప్రతిజ్ఞను పాటిస్తున్నారు. ప్రతిరోజు భారతదేశంలో ప్రతి పాఠశాలలో సగర్వంగా గొంతెత్తి పాడుతున్నారు. కాని గొంతెత్తి పాడుతున్న ఆ పదానికి ప్రాణం పోసినవాడు మాత్రం చీకటిలోనే కూరుకుపోయాడు. ప్రతిజ్ఞ ప్రజాదరణ పొందింది కాని దానిని రాసినవాడి పేరు ప్రస్తావన ఎక్కడా కనబడట్లేదు. 2011లో ప్రముఖ సంపాదకుడు ఎలికట్టె శంకర్రావు నల్గొండ కవుల కథలు రాస్తున్న సందర్భంగా పైడిమర్రి ప్రస్తావన వచ్చింది. ఆయన పైడిమర్రి కుమారుడు పివి సుబ్రహ్మణ్యాన్ని కలవగా ప్రతిజ్ఞను తన తండ్రిగారు రచించారని శంకర్రావుకు తెలిపారు. ఒక మహనీయుడి మూలాలను ప్రపంచానికి తెలియజేయాలనే తాపత్రయంతో ఎలికట్టే కొంతమంది తెలంగాణ సాహిత్య మిత్రులతో కలిసి ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రింప చేయాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక తెన్నేటి ఫౌండేషన్ ప్రయత్నించాయి. జనవిజ్ఞాన వేదిక గంపలగూడెం శాఖ కృష్ణా జిల్లావారు ప్రతిజ్ఞ అంశాన్ని క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకువెళ్లింది. మందడపు రామ్ ప్రదీప్, పోతురాజు కృష్ణయ్యల ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గ పరిధిలో చదువుతున్న 25,000 మంది విద్యార్థుల సంతకాలు సేకరించి సీడీ రూపంలో పొందుపరిచి విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని నాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగింది. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. పైడిమర్రి జీవిత చరిత్రతో కూడిన కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయడం జరిగింది. విజయవాడలోని అన్నపూర్ణాదేవి ఉన్నత పాఠశాల ప్రతిజ్ఞకు ప్రాముఖ్యతనివ్వడానికి కృషి సల్పింది. ఆర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎం రామ్ప్రసాద్ పలు పాఠశాలలను సందర్శించి వేలాది మంది విద్యార్థులను కలుసుకుని పైడిమర్రి జీవిత చరిత్రను వివరించారు. ఎట్టకేలకు జనవిజ్ఞాన వేదిక, పలువురు ఇతర అభ్యుదయవాదులు చేసిన కృషి ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞ ఎగువన పైడిమర్రి పేరు చేర్చడం జరిగింది. జాతీయ సమైక్యతకు సమగ్రతకు ప్రతిజ్ఞ దోహదపడుతుంది. ప్రజల్లో సోదరభావాన్ని పెంచుతుంది. పైడిమర్రి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని జనవిజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తోంది. పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను ఎం రామ్ ప్రదీప్ తెలుగులో భారతదేశం నామాతృభూమి పేరుతో రాయిగా 2016 జనవరిలో విజయవాడ పుస్తక మహోత్సవంలో ప్రముఖ విద్యావేత్త కెఎస్ లక్ష్మణరావు, మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారుల చేతుల మీదుగా విజిఎస్ బుక్ లింక్స్ వారు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆంగ్లంలో ది ఫర్గటెన్ పేట్రియాట్ పేరుతో రామ్ ప్రదీప్ అనువదించగా హిందీ ఉపాధ్యాయులు రేపాక రఘునందన్ పైడిమర్రి జీవిత చరిత్రను హిందీలోకి అనువదించారు. ప్రతిజ్ఞ వివరాల కొరకు రామ్ ప్రదీప్ కేంద్ర ప్రభుత్వాన్ని సమాహార హక్కు చట్టం ద్వారా సంప్రదించగా ప్రతిజ్ఞ రచించింది పైడిమర్రేనని కేంద్రం తెలిపింది. 2016లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులోని రవీంద్రభారతిలో పైడిమర్రి సంస్మరణ సభను నిర్వహించింది. భారతీయులంతా ఒక్కటేనని చాటి చెప్పే ప్రతిజ్ఞకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2010లో ఒక చురుకైన విద్యార్థి ఆంగ్ల ఉపాధ్యాయుడు రామ్ ప్రదీప్ను ప్రతిజ్ఞను ఎవరు రాశారు అని ప్రశ్నించడం దగ్గర నుంచి ప్రతిజ్ఞ ఉద్యమం ఊపందుకుంది. పాఠ్యపుస్తకాల్లో ప్రచురిస్తున్న ప్రతిజ్ఞకు పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక 2014 నవంబర్ 27న రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, రాష్ట్ర గవర్నర్కు, తెలంగాణ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేయగా 2015-16 విద్యా సంవత్సరం నుంచి కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో అన్ని భాషల్లో అన్ని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో జాతీయ ప్రతిజ్ఞతో పాటు రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరును ముద్రిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం 5వ తరగతి తెలుగు పుస్తకం అట్ట వెనుక భాగం లోపల పేజీలో పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను ముద్రించి విశేష ప్రాచుర్యం కల్పించి గౌరవించింది. పైడిమర్రి రచనలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఆయన లైబ్రరీని తన కుమారులు నల్గొండలోని గీత విజ్ఞాన్ ఆంధ్ర కళాశాలకు అందించారు. ప్రస్తుతం అది మూతపడింది. ఆ పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పైడిమర్రి శత జయంతి ఉత్సవాలు పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి.
పైడిమరి వెంకట సుబ్బారావు పదవీ విరమణ తర్వాత గురుకుల పాఠశాలలో కొంతకాలం స్వచ్ఛందంగా పనిచేశారు. 1977 నుండి 1988 వరకు నల్గొండ గాంధీ పార్కులో ఉచిత హోమియో వైద్య సేవలు అందించారు. ఉద్యోగ విరమణ అనంతరం 1988 ఆగస్టు 13న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని సూటిగా అనుసరిస్తున్న అద్వితీయమైన భారతదేశంలో భారతదేశం నా మాతృభూమి అన్న ప్రతిజ్ఞ ఆ సేతు హిమాచలం నుండి కన్యాకుమారి కడలి వరకు ప్రతి హృదయాల్లో దేశభక్తిని జాతీయ సమైక్యతను సమగ్రతను ఉప్పొంగించిన తెలంగాణ తేజమతడు. అతని రచనా పటిమను గుర్తించకపోయినా పోరాటంతో వెలుగులోకి వచ్చిన అతని ఖ్యాతి కీర్తి మాత్రం ప్రతి భారతీయుని గొంతులో మార్మోగుతూనే ఉంది. తెలంగాణ నేలపై కళ్ళు తెరిచినవాడు, యావత్ భారతదేశానికి బాధ్యతను భక్తిని అందించినవాడు అతడే తెలుగు వెలుగుల అక్షర యోధుడు పైడిమర్రి. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.